బలో క్రీస్తు మహారాజుకి, పాపల రక్షకుడు వేసి దేవునికి, రోగులు వచ్చి వేసి దేవునికి, అందరూ వేసి ప్రభువునే, అందరూ వేసి ప్రభువునే. మీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, మీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, మీ నరకమును తప్పించబడాలంటే యేసుని నమ్మాలి, మీ మోక్ష మార్గంలో చేరాలంటే యేసుని నమ్మాలి. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి, అందరూ యేసు ప్రభువునే, అందరూ యేసు ప్రభువునే. యేసుక్రీస్తుకు నామములో మీ ఈ ఆదివారపు మధ్యాహ్నపు శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి మేము చిలకపాలము మా అందరిది కూడా చాలా ఏండ్ల నుంచి దేవుని సేవ కొనసాగిస్తున్నాం. మీకు తెలుసు, కొంతమంది తెలుసు, అవును మరొకసారి యేసుప్రభు గారు మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నారు గనుక ఆయన యొక్క మాటను పట్టుకొని మళ్ళా ఈ యొక్క మధ్యాహ్నం మీ వేసవ మీ గ్రామాలకు వచ్చి ఉన్నాం. మరి సాన్ డిస్టెన్స్ కంపెనీలో పనిచేస్తూ మరి ఉన్నటువంటి సహోదరులు మరి రాజారావు గారు వారు కొన్ని మాటలు ఇక్కడ మీతో పంచుకుంటారు. మరి శ్రద్ధగా వినండి, నిజదేవాన్ని తెలుసుకోనండి. ప్రియమైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రియమైనటువంటి నందివాడ గ్రామ వాస్తవులారా, గ్రామ ప్రజలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అంతమందికి కూడా మరి శుభములు తెలియజేస్తూ ఈ గ్రామానికి ఈ రీతిగా మేము రావడానికి ముఖ్య కారణం ఏమంటే సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మానవ రీతిగా ఈ లోకానికి వచ్చి మనుషులు చేసినటువంటి పాపాలకు, మనుషులు చేసినటువంటి దోషాలకు మరి ప్రతిఫలముగా మరి కల్వర శిలువలో తన రక్తాన్ని సిందించి మరి మరణించి తిరిగి లేచినటువంటి చరిత్రను మీకు చెప్పడానికి మరి మీ గ్రామానికి రావడం జరిగింది. ప్రియులారా, మరి ఇక దేవదేవుడు ఈ లోకానికి రావడం ఏంటి, ఆయన చనిపోవటం ఏంటి, మరలా లేవడం ఏంటని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? నిజమే, మరణం ఎవరికంటే మనుషులకు మరణం, దేవునికి మరణం లేదని మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. మరణమును జయించిన వాడే దేవుడు, మరణాన్ని మరి మరణం నుంచి తిరిగి లేచిన వాడే దేవుడు, ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కనుక ప్రియ దేవుని సంగమా, ప్రియ నందివాడ గ్రామ వాస్తవులారా, ఈ వార్త మీరు వినండి. మనిషి చేసినటువంటి పాపాలకు అనుగుణముగా ఈరోజు తన పడుతున్నటువంటి శ్రమలు అనేకం. దయ్యాల చేత పీడింపబడతా ఉన్నారు, సల్లందుల చేత పీడింపబడతా ఉన్నారు, కుటుంబంలో సమస్యల చేత పీడింపబడతా ఉన్నారు. అనేక విధాలుగా మనిషి
మరి అనేక సమస్యలతో మరి సతమతమవుతూ ఉంటూ లాస్ట్ కి ఆ యొక్క ఆ బాధల నుంచి భరించలేక మరి బాధలకు నేనే కారణం, ఈ బాధల నుంచి విడిపించేవాడు ఎవడు లేడు, తదుపరి నేను పూజించే దేవుణ్ణి కూడా నా దగ్గరికి రావట్లేదని నువ్వు బాధపడుతున్నావా? కాదు కాదు, ఒక్కసారి ఆలోచించండి, మీ కళ్ళు తెరవండి. ఈరోజు అనేక శక్తులతోనూ, అనేక దయ్యపు శక్తులతోనూ, సల్లంగ శక్తులతోనూ మరి దవసరాల దగ్గరకు చాలా వరకు వెళ్లి మరి తుదకు ఫలితం లేక యేసు ప్రభు నిజమైన దేవుడని ఆయన పాదాల దగ్గరకు వచ్చినటువంటి ఈ జనాంగమే మేమంతా మేము కూడా. ఎందుకంటే మీ వల్లే మేము కూడా అనేక దేవుళ్ళని పూజించాం, అనేక దేవతలకు మొక్కాం, మా సమస్యలకు పరిష్కారం దొరకక తుదకు యేసుక్రీస్తు వారి దేవుడట ఆయన దగ్గరికి వెళ్దామనేకి ఒకనొక సమయంలో మాకు వచ్చినటువంటి ఆలోచన మేరకు ఆయన దగ్గరికి మేము వెళ్లేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి విడుదలే ఈ జనానికి కారణం ప్రియులారా. కనుక మీ అంతమంది కూడా ఈ సత్యాన్ని మీరు వినండి. మేము ఈ రీతిగా అయితే ఈ సత్య దేవుని తెలుసుకుని తాను వెంబడిస్తున్నామా, మీరు కూడా మీ యొక్క బాధలను విడిచిపెట్టి మీ శ్రమలను పక్కన పెట్టి దేవాది దేవుని మీద మీ యొక్క శ్రమలు వేసినట్లయితే ఆయనకి మీరు అప్పగించినట్లయితే ఈ రోజు మేము ఏ రీతిగా అయితే విడుదల పొందామో మీరు కూడా అదే రీతిగా విడుదల పొందగలరని మా యొక్క సాక్ష్యం సాక్ష్యాన్ని మీకు వివరిస్తా ఉన్నాం. మీ బాధలు తీయటానికి ఎవరు లేరని మీరు భావించొద్దు, మీ శ్రమల నుంచి విడిపించడానికి ఎవరు లేరని మీరు చింతించొద్దు, మీ అప్పుల బాధ నుండి తీర్చడానికి ఎవరు లేదని మీరు చింతించొద్దు, మీ కుటుంబ సమస్యల నుంచి విడిపించేవాడు నాదుడు ఎవరు లేరని మీరు చింతించొద్దు, మీ దయ్యపు శక్తి నుంచి విడిపించేవాడు ఎవడు లేడని మీరు చింతించొద్దు, సిల్లంక శక్తుల నుంచి ఎవరు విడిపించేవారు లేరని మీరు బాధపడద్దు. ఒక్కసారి ఆలోచించి దేవాది దేవుని యొక్క నామాన్ని మీరు జపించండి, ఆయన వైపు మా మనస్సు మార్చండి, ఒక్కసారి దేవునికి మీరు మీ మనసును మరి సమర్పించండి. అప్పుడు మీ యొక్క స్థితి ఏంటో మీకు తెలుసుద్ది, మీ బాధ నివారణ ఏంటో మీకు తెలుసుతాయి. ప్రియులారా, మరి దేవుని ప్రజలారా, నందివాడ గ్రామ వాస్తవ్యులారా, ఇది సువార్త. సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త మీ గ్రామానికి తెచ్చి ఉన్నాడు దేవాది దేవుడు. ఈ మంచి వార్తకు కారణం ఏంటంటే చూడండి, మన గ్రామాలలో అనేక మరి వ్యాపారస్తులు తిరుగుతూ ఉంటారు, అనేక వస్తువుల గురించి మీకు ప్రకటన చేస్తామంటారు, ఈ వస్తువు కొనండి ఇది చాలా మంచిదని. అలాంటి వస్తువులతో కూడినటువంటి వ్యాపార ప్రకటన కాదు ఇది. దేవాది దేవుని యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మీకు చెప్పినటువంటి మాట ఇది. కనుక ప్రతి ఒక్కరు కూడా కాస్త వినండి, మీ మనస్సులో ఒకవైపు ఒక్కసారి ఇటువైపు పెట్టండి. మీ చెప్పే మాటలు మీ వల్లే మేము కూడా బాధలు పడ్డాం కనుక మా బాధలు గురించి మేము చెప్పాం, మా బాధల్లో మీరు పాలువారై మీ వల్లే మా వల్లే మీరు కూడా విడుదల పొందాలని మేము చెప్తా ఉన్నాం. కాస్త ఆలోచించండి, దేవాది దేవునికి మీ మనస్సు ఇవ్వండి, ఆ దేవుడు మీ బాధలన్నీ విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు ఇంకా వివరణ కావాలంటే చిలకపాలెంలో మరి పంచాయతీ ఆఫీస్ వెనుక మరి అక్కడ ఒక దేవుని ఆలయం ఉంది. ప్రకాష్ పాస్టర్ గారు అనే ఒక ఆయన దైవజ్ఞులు ఉన్నారు, ఆయన దగ్గరికి మీరు రండి. ఏదో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికైనా మీ బాధలు చెప్పుకోనండి, ప్రార్థన చేయమని చెప్పండి. ఆ రీతిగా మీరు దేవుని దగ్గరకు రండి, దేవాది దేవుని ఆశీస్సులు పొందండి. దేవుడి మాటలు దీవించుడుగాక. ఆమేన్.